మోడీ ప్రపంచ అగ్రగామి నాయకుడు అయ్యారు ఇది మరొకసారి తేలింది విశ్వనాయకుల రేటింగ్కి సంబంధించి తేల్చినటువంటిది అయితే సరే గతంలో కంటే కొంచెం తగ్గింది ఇవన్నీ ఎప్పటికప్పుడు మాట్లాడుకునే బేసిక్గా ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నాం మనం ఒకటి నుంచి రెండుకో మూడుకో నాలు పడ్డామా లేదా ఒకటిలో ఉన్నామా అనేటువంటిది ఇక్కడ కీలకమవుతుంది ఇందులో రేటింగుల పరంగా భారత్ తర్వాత ఎవరున్నారు ఇది కొన్ని పేర్లు చెప్పుకున్నాం అయితే దేశాల వారీగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే నరేంద్ర మోడీ అరవై ఆరు శాతం ప్రజాదరణతో భారత్ నెంబర్ వన్ ఉంటే రెండవది మారియో డ్రాగి ఇటలీ అరవై ఐదు శాతం లోపేజ్ వబ్రాడోర్ మెక్సికో అరవై మూడు శాతం స్కాట్ మేరిసన్ ఆస్ట్రేలియా యాభై నాలుగు శాతం ఏంజిలా మోర్కెల్ జర్మనీ యాభై మూడు శాతం జోబిడెన్ యుఎస్ యాభై మూడు శాతం జస్టిస్ ట్రుడో కెనడా నలభై ఎనిమిది శాతం బోరిస్ జాన్సన్ బ్రిటన్ నలభై నాలుగు శాతం మూన్ జే ఇన్ దక్షిణ కొరియా ముప్పై ఏడు శాతం ఫెడ్రో శాంచేజ్ స్పెయిన్ ముప్పై ఆరు శాతం జైర్ బోల్సునారో బ్రెజిల్ ముప్పై ఐదు శాతం ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ ముప్పై ఐదు శాతం యోషిహిడే సుగా జపాన్ ఇరవై తొమ్మిది శాతం ఇందులో స్పెషల్ ఏంటంటే చైనా రష్యాలో అసలు కనబడనటువంటి కనబడినటువంటి ఉంది సేమ్ టైమ్ పదమూడులో కూడా అంటే అమెరికా ఇక్కడ ఏ స్థాయిలో ఉంది దా దాదాపుగా అది లెక్కేస్తాం ఆరో స్థానంలో ఉంది జర్మనీ ఐదవ స్థానంలో ఉంది బ్రిటన్ ఎనిమిదవ స్థానంలో ఉంది దక్షిణ కొరియా తొమ్మిదవ స్థానంలో ఉంది ఆ నాయకులకు సంబంధించినటువంటిది ఆ విషయంలో భారత్ గర్వపడచ్చు